Krishna Jilla Nandigama Municipality Anasagaranlo YSRCP Rashtra Adhikara Pratinidhi Dr. Munditoka Arun Kumar Advaryanlo Joruga Husharuga Municipality Ennikala Pracharam Jarigindi. Ee Ennikala Pracharamlo Bhaganga Dr. Munditoka Arun Kumar Matladutu Nandigama Municipality Loni Anasagaram Gramamlo Ennikala Pracharamlo Prabhutva Whip Jaggayapeta Niyojakavarga MLA Samineni Udaybanu పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. 10వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నందిగామలో వైసీపీ జెండా అఖండ మెజారిటీతో ఎగురవేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే అనాసాగరంలో మంచినీటి పైప్లైన్ కోసం సుమారుగా 80 లక్షలు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, 100 పడకల ఆసుపత్రి మంజూరైందని, త్వరలోనే ఇక్కడ రాజవ్ రంగయ్య పేరు మీద రంగ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుందన్నారు. నందిగామ నడిబొడ్డున గాంధీ సెంటర్లో వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని, మరెన్నో అందజేస్తామన్నారు. విజ్ఞులైన ప్రజలే మంచి నిర్ణయం తీసుకుని జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నందిగామ మున్సిపల్ పరిధిలో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి 1, 19, 20 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులైన పాకాలపాటి కృష్ణని, మంద మరియమ్మని, కర్రి రవీంద్రని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. పేరు మీద రంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అదేవిధంగా ఈ సభాపూర్వకంగా హామీ ఇస్తున్నాం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేగ పొద్దున నందిగామ నడిబజార్లో గాంధీ సెంటర్ లో మనందరి నాయకులు రంగా గారి కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసేసి ఎన్నికలు ఇవన్నీ ఒకటైతే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా ఎలా తలుపు తట్టాయో మీ అందరికీ తెలుసు. ఈ గ్రామంలోనే కాపు నేస్తాం దాదాపు 250 పెన్షన్లు వచ్చిన మాట. అదేవిధంగా ఈ గ్రామంలోనే సుమారు 250 మందికి ఇళ్ల పట్టాలు వచ్చిన మాట. అదేవిధంగా పెన్షన్లు, అదేవిధంగా అమ్మఒడి, అదేవిధంగా రైతు నేస్తాం ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఇంటిలో 2, 3 పథకాలు వచ్చిన మాట అర్థం చెప్పారు. ఈరోజు మీరందరూ చూస్తారు జగన్ గారి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాయో, అటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయటంలో మనందరికీ కూడా మా రాజకీయ నాయకులు, మా రాజకీయ గురువులైన సామాన్య ఉదయభాను గారు ఈరోజు నందిగామ పట్టణానికి విచ్చేయడం మాకు చాలా శుభసూచకం. ఇదే సామాన్య ఉదయభాను గారు చూస్తున్నాండి వచ్చే 6 నెలల్లో రాష్ట్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసి మళ్ళీ జయబుద్ధ సెంటర్ లో మన పూజా కార్యక్రమాలు జరుపుకుందాం తెలియజేస్తూ ఈరోజు అనాసాగర్ నుంచి 1వ వార్డు నుంచి పాకాలపాటి కృష్ణ, 20వ వార్డు నుంచి కర్రి రవీంద్ర, అలాగే 19వ వార్డు నుంచి మందా మరియమ్మ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం.